Hello viewers, my name is Venkat Rao Gaddam, stock market technical analyst. Today all four major indices Nifty, Bank Nifty, Fin Nifty and IT trading paranga alanti activity jarugadu chuddam. Date 24th March 2023. So Nifty 15 minutes chart. So iroju manaki almost all 2 o'clock varaku kuda oke zone etuvanti confirmation aithe raaledu. So morning 17,000 మార్క్ బ్రేక్ అయినప్పటికీ 17,000 నుండి 17,100 ఈవెన్ ఫస్ట్ 15 minutes ఒక హ్యూజ్ వాలటైల్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో 17,100 నుండి 17,000 వరకు కూడా, సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 2 o'clock వరకు కూడా 17,000 మార్క్ అయితే హోల్డ్ అయింది. నిన్నటి వీడియోలో మనం క్లియర్గా చెప్పుకున్నాం, ఈరోజు వీకెండ్, సో ఫ్రైడే ఈ వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ ఉంటుంది. సో 17,000 చాలా కీ లెవెల్. 2 o'clock వరకు కూడా మనకి 17,000 మార్క్ హోల్డ్ అయ్యింది. సో మార్కెట్లో ఒక హోప్ అయితే ఉంది. బట్ 2 o'clock తర్వాత మనకి యూరోపియన్ మార్కెట్స్ ఫాల్, వెంటనే యుఎస్ మార్కెట్స్ ఫాల్. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 points మనకి లాస్ట్ 1.5 hours ఫాలో అయ్యటం చూసాం. సో క్లియర్గా 17,000 మనకి మల్టీ మంత్స్ సపోర్ట్ ఉంది. యాక్చువల్గా గతంలో అక్టోబర్లో, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కూడా మనకి 3 weeks 17,000 దగ్గర టచ్ అవ్వటం, మళ్ళీ వీక్లీ క్యాండిల్ 17,000 అబవ్ క్లోజ్ అవ్వటం. బట్ ఈరోజు 17,000 మార్క్ బిలో క్లోజ్ అయింది. సో నాట్ ఓన్లీ డైలీ క్యాండిల్, వీక్లీ క్యాండిల్ కూడా మనకి 17,000 మార్క్ బిలో క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ నుండి కూడా 2 o'clock వరకు కూడా ఎటువంటి డైరెక్షన్ లేదనే చెప్పొచ్చు. జస్ట్ ఒక 100 points రేంజ్లో 2 times మొత్తం 3 swings మూవ్ అయ్యింది. సో 17,100 నుండి 17,000, మళ్ళీ 17,000 నుండి 17,100, మళ్ళీ 17,100 నుండి 17,000. సో టోటల్ 3 swings అంటే 300 points, లాస్ట్లో వచ్చిన 400 points ఈరోజు మళ్ళీ మనకి నిఫ్టీలో ఒక స్వింగ్ చూసాం. నిన్న 350 points స్వింగ్ చూసాం, ఈరోజు 300 విత్ హ్యూజ్ వాలటాలిటీ. సో 30 minutes, సో 30 minutesలో కూడా మనకి క్లియర్గా ఆల్మోస్ట్ ఆల్ 2 o'clock వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇండికేషన్ అయితే రాలేదు, అటు అప్ సైడ్ కానీ ఇటు డౌన్ సైడ్ కానీ. సో మోస్ట్ ఆఫ్ ద డే నిన్నటి లోలోనే ట్రేడ్ అయింది. నిన్న లో పాయింట్ ఏదైతే ఉందో అరౌండ్ 17,050 ఈ లెవెల్కి బిలోనే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రేడ్ అయింది. బట్ చాలాసేపు విత్ బిగ్గర్ క్యాండిల్స్ హ్యూజ్ రేంజెస్ తోటి వాలటైల్ సెషన్ అయితే నడిచింది. లాస్ట్లో మాత్రం ఒక ట్రెండ్. సో ఎప్పుడైతే 17,000 మార్క్ కట్ అయ్యి ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడి నుంచి స్పీడీ మూమెంటం అయితే వచ్చింది. అబౌట్ ఒక 70 points వరకు కూడా స్పీడీ మూమెంటం వచ్చింది. ఇక లెవెల్ బేస్డ్ ట్రేడింగ్లో నిన్న మనం యాంటిసిపేట్ చేసిన రేంజ్ 170 points, ఈరోజు ఫామ్ అయిన రేంజ్ 190 points నిఫ్టీలో. సో ఈరోజు వచ్చిన హై 17,109. సో 17,109 మన గ్రీన్ జోన్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు. అండ్ లో 16,918. సో 16,918. సో వన్స్ 17,030 ఆర్ 17,000 కట్ అయ్యాక స్పీడ్గా 16,983, 16,935 2 marks కూడా రీచ్ అవ్వటం చూసాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చామో 16,917, ఈరోజు వచ్చినలో 16,918. మార్కెట్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే పాయింట్లో. సో 16,917 ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మన టార్గెట్. జస్ట్ లో వచ్చి 16,918, మనం ఇచ్చిన టార్గెట్ 917. ఇక హయ్యర్ టైం ఫ్రేమ్స్ చూద్దాం. సో 1 hour, సో ఫస్ట్ 4 hours 1, 2, 3, 4 మార్కెట్లో ఇండెసిసివ్ అని చెప్పొచ్చు. ఈవెన్ మార్నింగ్ ఫస్ట్ 1 hour క్యాండిల్ కూడా ఇండెసిసివ్ క్యాండిల్. సో ఫస్ట్ 2 1-hour క్యాండిల్స్ కూడా రియల్ బాడీ ఎక్కడ పెద్దగా ఫామ్ అవ్వలేదు, విక్స్ డామినేటెడ్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి. ఎప్పుడైతే మనకి విక్స్ డామినేటెడ్ క్యాండిల్స్ ఉన్నాయో మార్కెట్ ఇండెసివ్ కండిషన్లో ఉన్నట్టు, ఇటువైపు వెళ్ళడానికి డైరెక్షన్ అయితే లేదు. సో ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ ఈ క్యాండిల్ ఈ రియల్ బాడీస్ అన్నిటికీ బిలో క్లోజ్ అయిందో లాస్ట్లో 2 o'clock నుండి 3:30కి ఒక క్లియర్ సెల్ ఆఫ్ అయితే చూసాం. సో స్టిల్ మార్కెట్ 1 hour చార్ట్లో మనకి ఏదైతే రేంజ్ చెప్పుకున్నామో అదే రేంజ్లో స్టక్ అయింది ఈ వీక్ అంతా కూడా. సో సెషన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So 9 sessions about 350 points range lone market move in. So 9 sessions and almost all 2 weeks manaki last week and ee week kuda complete consolidation with huge volatility 350 points manaki. So just 20th na oka 4 sessions kritam manaki 16830 chusam. Malli ninna almost all ninna gaadu manu 2 days kritam 17250 mark chusam. Malli ippudu almost all ade level ku ochindi ante oka 350 points up malli oka 300 points down within 4 sessions lone idantha kuda chuste manaku oka huge volatility. So manaki global lo oka panic aithe undi. So ninna ee roju sessions chuste manaki clear ga ninna evening nundi kuda ee roju almost all 17200 mark nundi malli 16900 mark ante దగ్గర 300 points నిన్న ఈవినింగ్ నుండి ఈ రోజు వరకు కూడా 300 points మనకి నిఫ్టీలో డౌన్ ఫాల్ చూసాం. ఇక డైలీ క్యాండిల్ సో క్లియర్గా నిన్న మనం చెప్పుకున్నాం వన్ ఆఫ్ ది వీకెస్ట్ క్లోజింగ్ 2023లో అని చెప్పొచ్చు. సో 1, 2, 3, 4, 5, 6, 7 సెషన్స్ or 8 సెషన్స్ 17000 మార్క్ దగ్గర ట్రేడ్ అవటం, అదేవిధంగా 17000 మార్క్ని బ్రేక్ చేయటం, బట్ క్లోజింగ్ ఆల్మోస్ట్ ఆల్ 17000 అబోవ్ క్లోజ్ చేసేసాడు. ఫస్ట్ టైం క్లియర్ ఇండికేషన్ డెసిసివ్లీ ఈరోజు 17000 మార్క్ బిలో క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ మార్కెట్ మనం ఒక లెవెల్స్ అంటే ఏదైతే మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం ఒక ఛానల్ ఉందో లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అవుతూనే వచ్చాయి December 1st నుండి కూడా మనకి. సో ఇదొక హై H1, ఇదొక హై H2, H3, H4, H5, H6, H7. జస్ట్ నిన్న H7 క్రియేట్ అయింది. సో H7 మనకి 2 days ఇక్కడ హోల్డ్ అయింది సమ్వేర్ 17200. సో లాస్ట్ 3 days అండ్ నిన్న కూడా మనకి 17200 చూసాం, ఈరోజు మళ్ళీ 16900 300 పాయింట్స్ ఫాల్. బట్ ఈరోజు క్యాండిల్కి మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రీవియస్ క్యాండిల్స్ అన్నీ కూడా విక్స్ డామినేటెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, రియల్ బాడీ పెద్దగా ఫామ్ అవ్వలేదు. ఈరోజు క్లియర్గా మనకు ఒక రియల్ బాడీ డౌన్ సైడ్ ఫామ్ అయింది అండ్ ఫస్ట్ టైం ఒక క్లియర్ ఇండికేషన్ 17000 అండ్ ఈరోజు క్యాండిల్ కూడా వీక్లీ క్యాండిల్ క్లోజ్. సో 17000 సైకలాజికల్ బిగ్ రౌండ్ నంబర్ బిలోనే మార్కెట్ డెసిసివ్లీ క్లోజ్ అయింది, దట్ టు లాస్ట్ 1.5 అవర్లో. సో దట్ లాస్ట్ 1.5 అవర్ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా క్లోజింగ్లో మనకి ఈ విధంగా 17000 మార్క్ బిలో క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అవ్వబోతుంది. సో ఇక్కడ ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్లో మనకి కంటిన్యూగా 4 months నుంచి ఒక డౌన్ సైడ్ December 1st నుండి ఆల్మోస్ట్ ఆల్ January ending వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ 18900 to 16900. So 2000 points in terms of percentage it is more than 10%. So ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మార్కెట్ మోర్ దాన్ 10% ఆల్ టైమ్ హై నుండి 10% మోర్ దాన్ 10% క్లోజ్ అయింది. సో మొన్నటి వరకు కూడా 10% క్లోజ్ అవ్వలేదు. సో జనరల్గా 10% మనకి 0 to 10% ప్రాఫిట్ బుకింగ్ అండ్ -10% to -20% కరెక్షన్. సో మార్కెట్ ఈ రోజు కన్ఫర్మేషన్ మనకి కరెక్షన్ జోన్లోకి ఎంటర్ అవ్వబోతుంది. సో ఇక్కడ నుంచి ఇంకో 10% అంటే మనకి ఇంకో 2000 పాయింట్స్. సో 16000 లేదంటే రౌండ్ ఫిగర్ చేద్దాం 17000 నుండి 15000 మనకి లాస్ట్ ఇయర్ లో ఏదైతే వచ్చిందో 15200. సో అక్కడ వరకు కూడా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, ఈసారి కొంచెం స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 17000 to 15000 ఇది మనకి కరెక్షన్ జోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే 15000 మార్క్ break avutundi, ikka trend reversal ayye chance undi. So complete ga oka up trend ni last ayye chance undi. So 15,000 ki below gaani market trade aithe oka up trend collapse అయిపోయి complete ga trend reversal oka bear markets లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మాత్రం bear markets లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఈ రోజు జరిగిన కన్ఫర్మేషన్, వీక్లీ కన్ఫర్మేషన్, ఇంకా నెక్స్ట్ 4 సెషన్స్ ఉన్నాయి మనకి వీక్లీ, మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో 17,000 to 15,000 జరగబోయే మార్కెట్ మొత్తం కూడా మనకి ఇక్కడ కరెక్షన్. సో ఇక్కడ కరెక్షన్లో కొంచెం హ్యూజ్ మూమెంట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మరలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా యాక్చువల్లీ, ఇన్ బిట్వీన్ 17,000 to 15,000. సో ఇక్కడ వీక్లీ చార్ట్ కూడా చూద్దాం. సో ఈరోజు వీకెండ్, వీక్ క్లోజ్ అయిపోయింది. సో నిన్న మనం ఇదే అనాలిసిస్ చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. సో క్లియర్గా మార్కెట్లో ఒక 3 వీక్స్ 17,000 మార్క్ కట్ అవ్వటం, అదేవిధంగా 17,000 మార్క్ అబౌవ్ క్లోజ్ అయింది. యాక్చువల్గా ఈ వీక్ కూడా, లాస్ట్ వీక్ కూడా మనకి 17,000 మార్క్ కట్ అయింది, బట్ 17,000 మార్క్ హోల్డ్ అయ్యింది. బట్ ఈరోజు ఈ వీక్ మనకి డెసిసివ్లీ 17,000 మార్క్ లాస్ట్ 1.5 అవర్లో ఇది బ్రేక్ అవటం చూసాం. సో ఇక్కడ ఒక వీక్నెస్ అయితే మొదలైంది. సో ఏదైతే ఇక్కడ ఒక స్వింగ్ మనకు ఫామ్ అయిందో 17,000 మార్క్ అబోవ్ ఆ స్వింగ్ లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి సపోర్ట్, ఒక సపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, దట్ ఈజ్ 15,800. నెక్స్ట్ ఇంకొక సపోర్ట్ రీసెంట్గా వచ్చిన లో 15,200. సో 2023లో వీక్లీ క్యాండిల్ వీక్గా క్లోజ్ అయిన క్యాండిల్. సో మనకి 23 ఇక్కడ నుంచి మొదలైతే, సో ఈరోజు క్లోజ్ అయిన క్యాండిల్ ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ క్లోజింగ్ ఇన్ 2023. సో లాస్ట్ 3 మంత్స్ డేటా మనం జాగ్రత్తగా గమనిస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ క్లోజింగ్ అని చెప్పచ్చు. అది వీక్లీ క్యాండిల్లో క్లోజ్ అయింది యాక్చువల్గా. సో ఇప్పుడు 17,000 మార్క్ డెసిసివ్లీ బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకున్న సపోర్ట్ సమ్వేర్ 15,800, నెక్స్ట్ 15,200. సో ఈ జోన్ మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చే జోన్ అంతా కూడా నెక్స్ట్ ఇంకొక 10% అంటే 2,000 పాయింట్స్ యాక్చువల్గా. సో ఈ 2,000 పాయింట్స్ మనకి కరెక్షన్ జోన్లో జరిగే ఛాన్స్ ఉంది. కొంచెం స్పీడీ మూమెంటం ఉండొచ్చు యాక్చువల్గా. గతంలో కూడా మనకి సో 2022 జాగ్రత్తగా గమనిస్తే సో 17,000 మార్క్ వరకు కూడా మార్కెట్ బిహేవియర్ ఒక విధంగా ఉంది. సో ఇక్కడి నుంచి స్పీడీ మూమెంటం యాక్చువల్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక బిగ్గర్ మూమెంట్. ఈ జోన్లో, కరెక్షన్ జోన్లో మార్కెట్ కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ క్యాండిల్స్ అయినా మీరు జాగ్రత్తగా గమనించండి, అబౌవ్ 17,000 రేంజెస్ చిన్నవిగా ఉన్నాయి. ఇన్ బిట్వీన్ 17,000 to 15,000 ఇవన్నీ కూడా మనకి క్యాండిల్ రేంజెస్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. సో ఓవర్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీక్లీ క్యాండిల్స్ జాగ్రత్తగా గమనించడం కానీ మనకి బిలో 17,000 to 15,000 ఆ రేంజ్ ఆఫ్ ద క్యాండిల్స్ కొంచెం బిగ్గరగా అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక మంత్లీ ఇంకా 4 సెషన్స్ ఉంది మనకి మంత్ క్లోజ్ అవ్వటానికి. మనం క్లియర్గా చెప్పుకున్నాం 17,350 మార్క్ పైన క్లోజ్ అయితేనే మనం రెడ్ క్యాండిల్ నుండి తప్పించుకోవచ్చు. బట్ రెడ్ క్యాండిల్ నుంచి తప్పించుకోలేమేమో అనిపిస్తుంది. సో 2 మంత్స్ 17,000 బ్రేక్ అయింది మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో. సో 2022 సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో 2 మంత్స్ 17,000 మార్క్ బ్రేక్ అయినప్పటికీ మళ్ళీ అబౌవ్ క్లోజ్ అయింది. చూద్దాం నెక్స్ట్ 4 డేస్ ఉంది, 4 డేస్లో ఏమైనా 17,000 మార్క్ని హోల్డ్ చేస్తుంది. వీక్లీ క్యాండిల్ వీక్గానే క్లోజ్ అయింది, మళ్ళీ మంత్లీ క్యాండిల్ ఉంది మనకి. మంత్లీ క్యాండిల్ కూడా ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఒకవేళ ఈ మంత్ మార్చ్ కానీ 17,000 హోల్డ్ అవ్వలేకపోతే మాత్రం మళ్ళీ మనకి 15,800 and 15,200 గతంలో వచ్చిన లోస్ను ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో కాన్సిక్యూటివ్గా 3 మంత్స్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వటమే కొంచెం ఇబ్బందికర విషయం. బట్ 4th మంత్ కూడా మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వబోతుంది. మార్చి కూడా మనకి ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ సివియారిటీ అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు క్లోజ్ అయిన వాల్యూని బట్టి చూస్తే మనకి మనం మోర్ దాన్ 10% ఫాల్ అయితే చూసాం. సో కరెక్షన్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఈరోజు క్లోజింగ్ అని బట్టి. సో ఇక బ్యాంక్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ So 39,600 or 39,500 chala key level actually. Irozu chala safe manak morning nundi kuda 39,500 chala safe hold in the market, but last 1.5 hour lo idi kuda 39,500 mark below ne close ayyindi. So irozu anta trade ayina vidhanam chuste chala volatile session and small range actually 39,500 to 39,750, about 250 points లోనే మనకి టిల్ 2 o'clock వరకు కూడా రేంజ్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 250 పాయింట్స్. సో ఎప్పుడైతే 39,500 మార్క్ కట్ అయిందో మనకి ఇక్కడ నుండి స్పీడ్గా ఒక 150 పాయింట్స్ వరకు కూడా ఫాల్ రావడం చూసాం. సో ఒక సైకలాజికల్ ఫిగర్ ఇక్కడ కూడా మిస్ అయింది యాక్చువల్గా 39,500 39,600. సో 30 minutes చార్ట్ చూద్దాం. సో మార్నింగ్ అంతా కూడా ఒక tight range and with huge volatile session. So market chala volatility create chesindi bank nifty ee roju. So candles chodaniki manaki chala takku range lo unnappatiki volatility chala bigger volatility aithe create ayindi. 100 points up 100 points down malli 100 points up 100 points down oka full confusion session aithe create ayindi ani cheppachu. So ఇక్కడ మొన్న కూడా మనకి ఇలాంటి సెషనే ఒకటి కంటిన్యూ అయ్యింది. నిన్న మళ్ళీ మంచి రేంజ్ ఫామ్ అయ్యింది. మళ్ళీ ఈరోజు ఆల్మోస్ట్ ఆ లాస్ట్ వరకు కూడా ఒక కన్ఫ్యూజన్ సెషన్. సో బిగ్ వాలటైల్ సెషన్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి జాగ్రత్తగా గమనిస్తే వన్ డే చార్ట్ చూద్దాం. సో దానికి వెళ్ళే ముందు మన లెవెల్స్. సో మనం యాంటిసిపేట్ చేసిన రేంజ్ 507 పాయింట్స్, ఈరోజు యాక్చువల్ రేంజ్ 473 పాయింట్స్. సో ఈరోజు వచ్చిన హై 39,767. సో 39,767 జస్ట్ బ్రేక్ అయింది మన గ్రీన్ లెవెల్. బట్ ఒక్క క్యాండిల్ కూడా 736 పైన అయితే క్లోజ్ అవ్వలేదు, ఒక 15 minutes క్యాండిల్ కూడా. సో మనం దాన్ని కన్సిడర్ చేయట్లేదు. సో 39,294 ఈరోజు వచ్చిన లో. సో 294 ఆల్మోస్ట్ ఆల్ రెడ్ జోన్లో 2 values. సో 39,110 or 40,124 రెండు కూడా లెవెల్స్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు, టార్గెట్స్ అయితే రీచ్ అవ్వలేదు. ఒక నిఫ్టీలోనే మనం టార్గెట్ రీచ్ అయింది. ఇక 1 hour చూద్దాం. సో 1 hourలో క్లియర్గా మనకి ఫస్ట్ 4 hours మార్కెట్ అక్కడే హోల్డ్ అయింది. లాస్ట్ 3 hours మాత్రం మార్కెట్లో ఒక మూవ్ అయితే చూసాం. సో లాస్ట్ 4 sessions కూడా ఇక్కడ కూడా మనకి ఒక రేంజ్ అయితే ఫామ్ అయింది. సమ్వేర్ 39,600 నుండి 40,000 40,200 వరకు కూడా. సో కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అంత వీక్గా లేదు యాక్చువల్గా. బట్ ఓన్లీ థింగ్ 40,000 సైకలాజికల్ మార్క్ 40,000 అయితే నిలబెట్టుకోలేకపోయింది. సో వన్ డే చూద్దాం. నిఫ్టీ మనకి లాస్ట్ 5 sessions వచ్చిన లోస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ మంచి డైలీ క్యాండిల్లో ఇక్కడ ఏవైతే 1 2 3 4 5 ఈ 5 ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 9 క్యాండిల్స్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ఈ 9 candles క్లోజ్ బిలో క్లోజ్ అయింది. అంటే చాలా వీక్గా క్లోజ్ అయింది నిఫ్టీ బికాస్ ఆఫ్ ఐటీ వీక్గా క్లోజ్ అవడం వల్ల దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద పడింది. బట్ బ్యాంక్స్ అంత వీక్గా అయితే క్లోజ్ అవ్వలేదు. బట్ లాస్ట్ 3 days క్యాండిల్స్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి నిన్న 40,200 మార్క్ టచ్ అయింది, మళ్ళీ ఈరోజు అబౌట్ 39,300. సో ఆల్మోస్ట్ ఆల్ 900 points మళ్ళీ నిన్నటి నుండి ఈరోజు వరకు కూడా 900 points ఫాల్ అయితే చూసాం స్ట్రైట్ అవే. సో 39,000 మార్క్ అయితే బ్యాంక్స్ హోల్డ్ అయ్యాయి. సో ఇది 39,000 అక్కడ 17,000 మార్క్కి ఈక్వలెంట్ యాక్చువల్గా నిఫ్టీలో. సో కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్స్ అయితే అంత వీక్గా అయితే క్లోజ్ అవ్వలేదు. సో 39,000 మార్క్ కానీ క్లోజ్ అయినట్లయితే బ్యాంకులో కూడా ఒక వీక్నెస్ మొదలై ఉండేది. సో ఇక్కడ 1 week కూడా చూద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 38,500 లెవెల్స్ ఇవి. సో మార్కెట్ గతంలో మనకి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ ఈ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్ డౌన్ సైడ్ జరిగి ఉన్నాయి. బట్ నిఫ్టీ ఇంకా అయితే అంతవరకు రాలేదు. అండ్ నిఫ్టీలో మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది వీక్లీ క్యాండిల్. సో కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అంత వీక్గా క్లోజ్ అవ్వలేదు. సో నిఫ్టీ చాలా వీక్గా అయితే క్లోజ్ అయింది. బ్యాంక్స్ ఒక ఈ inside candle అయితే ఫామ్ అయింది అండ్ లాస్ట్ వీక్ రేంజ్ ఏదైతే ఉందో ఆ వీక్ రేంజ్ కంటే కూడా చిన్నదిగా ఫామ్ అయింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోజింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో సమ్వేర్ 44,150 44,150 నుండి ఈరోజు క్లోజ్ అయిన 39,300 వరకు చూస్తే ఇది కూడా మోర్ దాన్ 10% ఫాల్ అయితే అయ్యింది. సో మోర్ దాన్ 10% ఫాల్ మనకి కరెక్షన్ జోన్లోకి ఎంటర్ అయినట్టు. సో బ్యాంక్స్ కూడా కరెక్షన్ జోన్లోకి ఎంటర్ అయినాయి. సో ఈరోజు ఒక వీక్ క్లోజింగ్ అని చెప్పచ్చు. వీక్లీ క్యాండిల్ కూడా చాలా వీక్గా క్లోజ్ అయినట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్స్ మోర్ దాన్ 10% క్లోజ్ అయినట్టు ఆల్ టైమ్ హై నుండి. సో ఇక్కడ బ్యాంక్స్ కూడా మనకి స్లోగా కరెక్షన్ జోన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2022లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 2022లో మనకి ఇక్కడ అరౌండ్ 34,000 ఈ లెవెల్ దగ్గర 33,000 లెవెల్ దగ్గర మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు మనకి ఈ లెవెల్ వరకు అయితే చూసాం. 1, 2, 3, 4 మంత్స్ మనకి ఇదే లెవెల్లో హోల్డ్ అయింది. యాక్చువల్గా ఒకవేళ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ డౌన్ సైడ్ డ్రాగ్ అయితే మనకి ఈసారి 35,000 ఒక ఫస్ట్ సైకలాజికల్ మార్క్. అండ్ గతంలో మనకి ఇవి సపోర్ట్ తీసుకుంది సమ్వేర్ 33,000 అనుకుంటాను. సో 35,000 అండ్ 33,000 ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ మార్క్స్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ కూడా 4 కాన్సిక్యూటివ్ మంత్స్ మనకి రెడ్లోనే క్లోజ్ అవ్వబోతుంది. సో ఇంకా నెక్స్ట్ 4 డేస్లో బ్యాంక్ నిఫ్టీ ఏదన్నా సస్టైన్ అయ్యి మనకి ఈ లెవెల్ మార్క్ పైన క్లోజ్ అయితే తప్ప 40,500 నిన్న 40,200 వరకు వెళ్ళటం చూసాం. సో 40,500 అబోవ్ క్లోజ్ అయితేనే మనకి కలర్ తప్పించుకోవచ్చు, రెడ్ కలర్. సో అదర్వైజ్ 4 కాన్సిక్యూటివ్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్స్ కూడా ఒకవేళ ఈ లెవెల్లో కానీ క్లోజ్ అయితే బిలో 40,000 ఆర్ 40,500 బిలో క్లోజ్ అయితే మాత్రం ఏప్రిల్లో కూడా మనకి కొంచెం ఫాల్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి ఇంకొక 10% మార్కెట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి ఇంకొక 10% అంటే మనకి దగ్గర ఇంకొక 4,000 పాయింట్స్ బ్యాంక్స్లో కూడా ప్రాబ్లం ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. 4,000 to 4,500 పాయింట్స్. సో ఇక్కడ నుండి 4,500 పాయింట్స్ అంటే మార్కెట్ ఈరోజు సమ్వేర్ 39,500 అనుకుందాం. సో 39,500 ఈరోజు 10% ఆల్ టైమ్ హై నుండి మనకి మోర్ దాన్ 10% బిలోనే క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 35,000 నెక్స్ట్ 4,500 పాయింట్స్ మనకి కొంచెం స్పీడ్గా మూవ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనకు ఆల్ టైమ్ హై నుండి ఇక్కడ వరకు రావడానికి ఆల్మోస్ట్ ఆల్ 4 మంత్స్ పట్టింది. అంటే 10% ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి 4 మంత్స్ పడితే మనకి ఈ 35,000 అంటే ఈ 4,500 పాయింట్ రావడానికి అంత టైం పట్టకపోవచ్చు. వితిన్ 2 మంత్స్లోనే మనకి 35,000 మార్క్ని క్లియర్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎప్పుడు ఇది అప్లికబుల్ అవుతుందంటే ఈ మంత్ అంటే నెక్స్ట్ 4 డేస్ మార్కెట్ కానీ 40,500 అబోవ్ క్లోజ్ అవ్వకపోతే మార్కెట్ 35,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ 2 to 3 మంత్స్లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక ఫిన్ సర్వీస్. సో ఫిన్ సర్వీస్ ఈరోజు కూడా మనకి బ్యాంక్స్ ఎలా రియాక్ట్ అయ్యో అలాగే రియాక్ట్ అయ్యి ఇంకొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయినట్టు. ఎందుకంటే ఇక్కడ ఐటీ నిఫ్టీ కూడా ఇందులో ఇంపాక్ట్ ఉంది కాబట్టి. సో మనకి 17,600 లెవెల్ 17,600 లెవెల్ వరకు కూడా రావటం చూసాం. సో ఆల్మోస్ట్ ఆల్ డే అంతా కూడా ఒక జోన్ టైట్ జోన్లోనే ట్రేడ్ అయింది. బట్ లాస్ట్లో ఇది కూడా 17,700 మార్క్ బిలోకి రావటం చూసాం. సో 30 minutes సో నిన్నటి రేంజ్ ఏదైతే ఉందో మనకి సమ్వేర్ 17,700 అది ఎప్పుడైతే కట్ అయిందో కొంచెం స్పీడ్గా లాస్ట్ 1.5 అవర్లో డే అంతా కూడా అక్కడక్కడే కన్సాలిడేట్ అయింది. బట్ లాస్ట్ 1.5 అవర్ మాత్రం హ్యూజ్ ఫాల్ అయితే చూసాం. 17,700 నుండి 17,600 వరకు. సో ఇక 1 hour సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అప్ సైడ్ అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా డౌన్ సైడ్ 17,800 నుండి 17,600 ఆల్మోస్ట్ 200 పాయింట్స్ రేంజ్ అయితే ఫామ్ అయింది. So, level based trading low, Eros manam anticipate chesin range 211 points. So, Eros 209 points form ayindi. So, anitlo kuda almost all manam anticipate chesin ranges form ayyayi. So, 17,788 Eros vachina high. So, 17,788. So, green zone loki ayithe enter avvaledu. And low 17,579. So, clear ga manaki mood red side, red zone lo unna values naite clear cheyagalindi. So, 17,535 manam anticipate chesina downside range, downside target, but ee roju 17,579 varaku raavatam chusam. So, ika higher time frames lo manaki so 19,500 clear ga manaki all time high kanipistundi, but adi 2022 lo vachina high actually ga. So I think inka ide all time high anukuntunanu. Yeah, so 2022 lo vachinde manaki 19,500 fin nifty ki ikkada kuda downward direction, downward channel continue avutundi lower lows, lower highs toti. So ninna around 18,000 mark dagariki velli ee roju malli 17,600 and 400 points chusam last నిన్న ఈవినింగ్ నుండి వరకు నుండి కూడా. బట్ ఐటీ సారీ ఫిన్ నిఫ్టీ అంత వీక్గా అయితే క్లోజ్ అవ్వలేదు. మేజర్గా మనకి నిఫ్టీనే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయినట్లు కనిపిస్తుంది. సో 17,500 మార్క్ అయితే హోల్డ్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి లాస్ట్ 4-5 సెషన్స్ అదే మార్క్ హోల్డ్ అవుతుంది, 17,500 మార్క్. సో ఇక వీక్లీ క్యాండిల్ కొంచెం వీక్గానే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అయినట్టు కానీ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. సో 17,000 మార్క్ దగ్గర మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక స్వింగ్ లో అయితే కనిపిస్తుంది. సో దీన్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్ మార్కెట్ ఏదైతే నిఫ్టీ మనకి వీక్గా క్లోజ్ అయిందో దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో 17,000 గతంలో వచ్చిన ఒక స్వింగ్లో ఇది నెక్స్ట్ 1 or 2 వీక్స్లో ఇది రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ బ్యాంక్స్లో ఉన్న స్ట్రెంగ్త్ ఇక్కడ మనకు క్లియర్గా ఇండికేట్ అవుతూ ఉంది. సో ఫిన్ నిఫ్టీ అంతా వీక్గా అయితే క్లోజ్ అవ్వలేదు. సో 17,500 మార్క్ చాలా కీ లెవెల్, అది హోల్డ్ అయింది వీక్ ఈ మంత్. బట్ ఇంకా 4 days ఉంది కాబట్టి చూద్దాం. మనకి కంటిన్యూగా 4 రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ సమ్వేర్ 17,300 దగ్గర ఒక స్వింగ్ లో కనిపిస్తుంది. ఇది కానీ కట్ అయితే మాత్రం మార్కెట్లో మళ్ళీ ఇది కూడా కరెక్షన్ జోన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గతంలో వచ్చిన 15,000 మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన లో 15,000 అది ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 35,000 దగ్గరకు వస్తే ఫిన్ నిఫ్టీ కూడా 15,000 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక ఐటీ కూడా ఈరోజు 28,000 మార్క్ని అయితే హోల్డ్ చేయలేకపోయింది. సో 27,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందనుకున్నాం. నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాం 28,000 మార్క్ను హోల్డ్ చేయలేకపోతే మార్కెట్ 27,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈరోజు మార్నింగ్ అంతా కూడా హోల్డ్ అయ్యింది యాక్చువల్గా 28,000 మార్క్. బట్ లాస్ట్లో వచ్చిన 1 hour సెషన్లో, లాస్ట్ 1 hour కూడా కాదు, ఇది లాస్ట్ ½ an hourలో 28,000 మార్క్ డెసిసివ్లీ బ్రేక్ అయినట్లే యాక్చువల్గా. సో 30 minutes కూడా మనకి ఈరోజు మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఐటీ. బట్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయ్యింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్లో ఒక వీక్ క్లోజింగ్ అని చెప్పచ్చు. సో 1 hourలో కూడా మనకి ఎక్కడ సపోర్ట్ ఉన్నట్టయితే కనిపించట్లేదు. నిన్న చాలా టైట్గా 28,000 హోల్డ్ చేయగలిగింది నిన్న. బట్ ఈరోజు చాలాసేపు హోల్డ్ చేసినప్పటికీ లాస్ట్లో మనకి డెసిసివ్లీ బ్రేక్ అయింది. సో దీన్ని బట్టి మళ్ళీ మనకి ఐటీలో 27,000 వరకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో రీసెంట్గా వచ్చిన ఒక స్వింగ్ లో అయితే బ్రేక్ అయింది డైలీ చార్ట్లో. సో ఇదే 28,000. సో 28,000 మార్క్ ఇక్కడ హోల్డ్ అయింది. ఈరోజు 28,000 మార్క్ హోల్డ్ అవ్వలేకపోయింది. సో ఈ స్వింగ్ లో అయితే బ్రేక్ అయింది. సో ఇక వీక్లీ చార్ట్లో కూడా గతంలో వచ్చిన ఒక స్వింగ్ లో ఇది వీక్లీ చార్ట్లో దానికంటే బిలోనే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ 3 times బాటమ్ అవుట్ అయింది మార్కెట్ ఐటీ. మళ్ళీ అది సమ్వేర్ 26,500 ఈ లెవెల్. ఇంకొకసారి దీన్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 1, 2, 3 times బాటమ్ అవుట్ అయింది 26,500 ఈ లెవెల్లో. సో ఇంకొకసారి ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి 1, 2, 3, 4, 5th వీక్ కన్సిక్యూటివ్గా మనకి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వచ్చాయి ఐటీలో. సో ఇది ఇక్కడ హోల్డ్ అవుతుందా లేదు అని అంటే ఇక్కడ ఇంకొకసారి రీటెస్ట్ చేస్తుందా అని అంటే మనకి ఇంకా 4 days మంత్లీ క్యాండిల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మంత్లీ క్యాండిల్ మిగతా క్యాండిల్స్ కాన్సిక్యూటివ్గా 4 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే ఇందులో 2 మాత్రమే ఫామ్ అయ్యాయి. మధ్యలో మనకి జనవరి హోల్డ్ అయ్యింది యాక్చువల్గా ఐటీ. సో జనవరి మనకి ఐటీ బెటర్గా పెర్ఫామ్ చేసింది కంపారిటివ్లీ బ్యాంక్స్, బట్ లాస్ట్ 2 months బ్యాంక్స్ బెటర్గా పెర్ఫామ్ చేసే కంపారిటివ్లీ ఐటీ. సో ఇప్పుడు మనకి ఐటీ ఆల్మోస్ట్ ఆల్ జనవరిలో ఏదైతే వచ్చిన లో ఉందో ఆ లోని ఈరోజు బ్రేక్ చేసింది. సో అంటే 2023లో ఇది ఒక వరస్ట్ క్లోజింగ్ అని చెప్పచ్చు. ఐటీలో కూడా బ్యాంక్స్ కూడా వన్ ఆఫ్ ది వరస్ట్ క్లోజింగ్, నిఫ్టీ వన్ ఆఫ్ ది వరస్ట్ క్లోజింగ్ అండ్ ఫిన్ సర్వీస్ కూడా. ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే all 4 మేజర్ ఇండిసెస్ చాలా వీక్గా క్లోజ్ అయ్యాయి. సో మంత్లీ క్యాండిల్స్ ఏమైనా హోల్డ్ అవుతాయేమో చూడాలి. నెక్స్ట్ 4 daysలో మనకి మంత్లీ క్యాండిల్స్ ఏమన్నా ఒక బెటర్మెంట్ రాకపోతే మాత్రం నెక్స్ట్ మనం అనుకున్నట్టుగా స్పీడ్గా మార్కెట్స్ ఇంకొక 10% ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ ఇక్కడ ఇదే లెవెల్లో క్లోజ్ అయినా కానీ నెక్స్ట్ 4 daysలో మనకి నెక్స్ట్ టార్గెట్ 26,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక లెవెల్ బేస్డ్ ట్రేడింగ్లో ఐటీ మనం యాంటిసిపేట్ చేసిన రేంజ్ 369 పాయింట్స్, ఈరోజు అబౌట్ 580 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. సో ఈరోజు వచ్చిన హై 28,453. సో 28,453 మనం గ్రీన్ జోన్ వాల్యూస్ మొత్తం కూడా టచ్ అయ్యాయి. ఎందుకంటే 28,000 నిన్న చాలా సపోర్ట్ తీసుకుంది యాక్చువల్గా. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వటం, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళటం, అక్కడ నుండి ఫుల్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ఐటీలో. సో 27,869. సో 27,869 ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు కూడా ఈరోజు మనం స్వింగ్ అవ్వటం చూసాం. ఐటీలో ఫుల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అబౌవ్ 28,400, 453. సో ఓవరాల్గా ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే ఐటీలో కూడా మనకి 28,000 సపోర్ట్ తీసుకోలేకపోయింది. సో నెక్స్ట్ ఐటీ 27,000 వైపుకి అయితే డౌన్ సైడ్ వచ్చేసాను. క్లియర్గా ఐటీలో ఉన్న వీక్నెస్ మనకి నిఫ్టీ మీద క్లియర్గా చూసాం. సో నిఫ్టీ 17,000 మార్క్ని అయితే హోల్డ్ చేయలేకపోయింది. సో ఇక ఒకే ఒక హోప్ 39,000 ఫర్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ 39,000 చాలా రోజుల నుంచి ఉన్నాక సపోర్ట్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్ ఒకవేళ రేపు మండే ట్యూస్డేలో కానీ లేదు అంటే నెక్స్ట్ 4 daysలో కూడా హోల్డ్ చేయలేకపోతే డ్యామ్ షూర్గా నెక్స్ట్ ఇంకొక 10% కరెక్షన్ all 4 మేజర్ ఇండిసెస్లో జరిగే ఛాన్స్ ఉంది. సో ఇక మండే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. సో నిఫ్టీ ఈరోజు మనకి డెసిసివ్లీ 17,000 మార్క్ బిలో క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు 16,945 ఈరోజు వచ్చిన క్లోజింగ్. సో all 3 ట్రెండ్స్ లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ చాలా రోజుల నుంచి వీక్గా ఉన్నాయి. ఈరోజు ఇంకా వీక్నెస్లోకి ఎంటర్ అయిపోయాయి. సో ఇక్కడ ఎక్కడో కూడా మనకి 17,400 ఆర్ 17,600 లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ కనిపిస్తుంది. బట్ ఇప్పట్లో అది వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ 3 days 4 daysలో మనకి మంత్లీ క్యాండిల్ కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది బ్రేక్ చేయడం 17,400 బ్రేక్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. సో డెఫినెట్లీ నిఫ్టీ మనకి వీక్నెస్ ఉంది. సో బ్యాంక్స్ ఇక్కడ 39,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో చాలా రోజుల నుంచి 39,000 సపోర్ట్ దగ్గర హోల్డ్ అయ్యింది మార్కెట్ యాక్చువల్గా. సో నెక్స్ట్ 4 daysలో ఇది కానీ హోల్డ్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇక్కడ లాంగ్ టర్మ్లో కూడా మనకి బ్యాంక్స్ ఒక నెగిటివ్ టెరిటరీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎక్కడి నుండి ఇంకొక 10% ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నిన్న ఈరోజు 2 రోజులు కూడా మనకి ఫిన్ నిఫ్టీ కొంచెం వీక్గానే ఉంది. సో all 3 ట్రెండ్స్ వీక్ అయి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకొక 10% అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 2,000 పాయింట్స్ వరకు కూడా అంటే 15,000 వైపు కూడా ఫిన్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఐటీ ఈరోజు మనకి డెసిసివ్లీ 28,000 మార్క్, ఐటీలో 28,000 మార్క్ అండ్ నిఫ్టీలో 17,000 మార్క్, అదేవిధంగా బ్యాంక్స్లో 39,000 మార్క్. ఇవి 3 కీ లెవెల్స్. ఒకే ఒక్క బ్యాంక్స్ మాత్రమే హోల్డ్ అయి ఉన్నాయి ఆ లెవెల్స్, రిమైనింగ్ అన్నీ కూడా వీక్గా క్లోజ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ 27,935. సో ఇక్కడ ఏవి కూడా మనకి దగ్గరలో సపోర్ట్స్ అయితే లేవు. సో ఇవన్నీ కూడా మనకి 28,000, 29,000 ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఒక 1,000 పాయింట్స్ అవేలో మార్కెట్ బిలో అయితే క్లోజ్ అయింది. ఇది కూడా మనకి ఇంకొక 2 2000 పాయింట్స్ వరకు కూడా ఐటీలో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ 2 months చాలా ఇంపార్టెంట్. సో కొంచెం బిగ్గర్ మూవ్స్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.